కర్నూలు జిల్లా ఆదోని టౌన్ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ పేదల ఇంటి కోసం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జనసేన పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనేక లక్షల లబ్ధిదారులు ఏదైతే సొంత ఇంటి గల ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వకుండా ఇంతవరకు కూడా నిలబడుతున్నటువంటి కాలయాపన చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి నేను ఈ సందర్భంలో ఒకటి డిమాండ్ చేస్తున్నా గత సంవత్సరం అవినీతి చేసి ఉంటే దమ్ముంటే వైసీపీ పార్టీకి వాళ్ళని ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయండి లేదా మీరు చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర లబ్ధిదారులకు ఇల్లు కేటాయించండి లేదా లబ్ధిదారులకు అనవసరంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని తిప్పుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి భారతీయ జనతా పార్టీ ఒకటి డిమాండ్ చేస్తుంది ఈరోజు ప్రజల కోసం ప్రజల కలగన్నటువంటి సొంత ఇంటిని 2022 కల్లా మన భారతదేశంలో ఇల్లు లేనటువంటి వ్యక్తి ఉండకూడదని చెప్పి ప్రధానమంత్రి కలగన్నారు ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క స్కీమ్ను మనం ముందు తీసుకుపోతున్న సందర్భంలో దీనిలో అవినీతిమయం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మేము ఎక్కువగా దీంట్లో సబ్జెక్టులో వెళ్ళకుండా ఒకటి చెప్తా ఉన్నాం లబ్ధిదారులకు వెంటనే ఇల్లు చేకూర్చండి అవినీతి జరిగిందని మీరు భావించినట్లయితే సంబంధిత టీడీపీకి సంబంధించిన నాయకులని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారులు కూడా మీరు అరెస్ట్ చేసినా మేము స్వాగతిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక ముందు మీ సొంత ప్రచారాల కోసం అనేక ఎకరాల ల్యాండ్ తీసుకుని మేము భూములు పంచాలా ప్లాట్ ఇవ్వాలని ఉద్దేశించి ముందుకు వెళ్తున్న దాంట్లో కూడా అనేక కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ తెలుపుతా ఉంది భారత్ మాతా కీ జై.